గతంలో సింపతి స్టోరీలు పాలిటిక్స్లో ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు సినిమాలకు కూడా పాకి వసీళ్లు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. చిన్న పెద్ద హీరోలు అందరూ ఇప్పుడు ఈ సింపతి మీదనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఆ బాటలో అల్లు అర్జున్ కూడా వెళ్ళినట్లే కనిపిస్తోంది. డిసెంబర్లో విడుదలయ్యే సినిమా కోసం బన్నీ ఇప్పటి నుంచే స్కెచ్ రెడీ చేసుకున్నారు. ఇటీవల ఆయన చేసిన కామెంట్లే దీనికి నిదర్శనం అనే టాక్ ఇప్పుడు ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్గా అట్మాస్ఫియర్ మారిపోయింది. దీనికి జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆజ్యం పోశారు. ఆ తర్వాత పలువురు జనసేన నేతలు కూడా ఈ అంశంపై మాట్లాడుతున్నారు. ఇక్కడ బన్నీ స్కెచ్ వేరే లెవెల్లో ఉందనే టాక్ వినిపిస్తోంది. ఆయన అనుకున్న ప్లాన్ సరిగానే వర్కౌట్ అవుతుందనే అభిప్రాయం సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఇప్పుడు జనసేన పార్టీ నేతలు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. కాబట్టి బన్నీకి వైసీపీ కార్యకర్తల నుంచి మద్దతు పెరుగుతుంది. ఇప్పటికే ఆ పార్టీ సోషల్ మీడియాలో బన్నీపై టాక్ ఆఫ్ ది టౌన్ మొదలైనట్లుగా కనిపిస్తోంది. తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి బన్నీ సపోర్ట్ చేశాడు కాబట్టే కదా వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు అనే విషయాన్ని సోషల్ మీడియాలో వైసీపీ క్యాడర్ చర్చిస్తోంది. అలాగే పుష్ప సినిమాను వాళ్ళు ఇబ్బంది పెట్టినా మనం కాపాడాలనే ఆలోచనలో కూడా వాళ్ళు ఉండి ఉండవచ్చు. ఇదంతా బన్నీ ముందుగానే ఊహించి వివాదాన్ని కాస్త పెద్దది చేసి ఉండొచ్చు. సినిమా బాగుంటే వైసీపీలో కూడా తనకు ఫ్యాన్స్ పెరుగుతారు. ఇది తన తర్వాతి సినిమాలకు కూడా ఉపయోగపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే అల్లు అర్జున్ వివాదాన్ని ఆరిపోకుండా కాపాడుతున్నారు. ఇక బన్నీ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు మెగా ఫ్యాన్స్పై సోషల్ మీడియాలో ఓ రేంజ్లు విమర్శలే చేస్తున్నారు. వీటిలో ఏది జరిగినా సరే బన్నీకే లాభం ఉంటుంది. అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా జనసేనపై సీరియస్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా తనకు సపోర్ట్ చేయవచ్చనే యోచనలో అల్లు అర్జున్ ఉండి ఉండవచ్చు. We'll be right back.